छोटा चेफ निंजत्ता सचपु हाय वेलकम टू छोटा चेफ। ओके आउनो ये इंडा कलन चोस्त नानो सूटो बोटेस को नचा मिस्टर परफेक्ट लगा आउनो बंदे चेटान को चला चेक्स चेटान को चला अंते వంటే కాస్త పర్ఫెక్ట్ గా చేయడానికి మిస్టర్ పర్ఫెక్ట్ లో వచ్చా అప్పుడు వంటేనా మిస్టర్ పర్ఫెక్ట్ వంట లాగానే వచ్చింది కదా అవునా సండే అవును ఈరోజు ఏం వంట చేస్తున్నావు ఈరోజు నేను చెప్తాను చెప్పు నేను చెప్తా నువ్వే చెప్పు సరే అదేంటి అప్పుడు గుర్తు రావట్లేదు అదేంటి అదే ఆ రోజు మనం చేసాం కదా ఆ ఏం చేసాం అదే మా బాబాయ్ మన బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏంటి నువ్వు గుర్తు రావట్లేదు అదేదో అదేంటి రాజగిరి బొంది రైతా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరే చూసేసుకోండి చూసేయండి చూసేయండి చూసేసుకోండి చెప్పాలి కదండి ఇలా సూటు బుట్టేసుకొని వస్తే అలాగే ఉంటుంది ఓ రాక్షణ చూసేయండి కావాల్సిన పదార్థాలు చూసేయండి రాజగిరి బూంది రైతాకి కావాల్సిన పదార్థాలు పెరుగు కారం ఉప్పు రాజగిరి బూంది పంచదార పుదీనా బ్లాక్ సాల్ట్ ఓకే అండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మీరు చూసేశారు కదా ఎలా చేయాలో చూడండి దీనికి స్తవమే మొక్కలేదు నేను అదే ఇంగ్లీష్ లో చెప్పాను ఇంగ్లీష్ కూడా రాదండి చూసారా ముందు పెరిగే పెరిగేసేసుకున్నాం తర్వాత ఏమేయాలి షుగర్ ఓ కాదు 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 కారం ఇది కాదు కారం 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 సరే ఇష్టం మర్చిపోయా షుగర్ ఇది నేను వేస్తా నేను వేస్తా సరే అమ్మో నెక్స్ట్ కారం కాకుండా పుదీనా 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 కాదు ఉప్పు చూడు అన్ని తప్పులే చెప్తుంది కాదు పుదీనా సరే కారం కారం ఇది కారం లైట్ కారం వేసాను ఇది సాల్ట్ నుంచి మొత్తం రాంగ్ 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 నువ్వేమన్నావు పుదీనా అన్నావు సర్వ్లే తర్వాత ఏమేయాలి తర్వాత అన్ని బాగా చేస్తావు మొన్న నిన్ను క్లాస్ రూమ్ లో చూసేసరికి నువ్వు బయట నిల్చున్నావు ఎందుకు ఏంటంటే నువ్వు నేను ఒక అతను ఉన్నాళ్ళే అంటే మా క్లాస్మేట్ కాస్త అతి తిరుగుతుంటారు తను నన్ను వచ్చి కొట్టి ఎందుకు అని కొట్టి వెళ్ళి టీచర్ చెప్తే అద్దంగా వచ్చి టీచర్ టీచర్ నేను కొట్టే టీచర్ బయటకు పంపించాను టీచర్ అని చెప్పేసి నన్ను ఇంకా బయటికి పంపించేసాను నేను అసలు ఎవరు కొట్టింది చెప్పు ఎవరు చెప్పు తండ్రిలే భువన్నే కదా అది ఎంత వేస్ట్ కానీ అసలు ఏంటి అర్థం కొట్టి ముందే నాకంత ముందే వచ్చేసి టీచర్కే చెప్తారు ఇతను కొట్టారు అతను కొట్టి అక్కడ నా పేరు చెప్పేసి నన్ను బయటకు పంపించేసి వచ్చి ఫ్రెండ్షిప్ చేయకూడదు అలాంటి పిల్లలతో భువన్ అంత భువన్ ఫ్రెండ్షిప్ చేయకూడదు బూరలా ఉంది భువన్ అని పేరు పెడితే అయ్యో మనం దీన్ని మర్చిపోయా పుదీనా 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 చేసేస్తాను కొంచెమే ఇదంతా కాదు అయ్యో మనం మిక్స్ చేయలేదు అలా ఏం చేస్తున్నా కలపడానికి నేను కూడా స్పూన్ తెచ్చుకున్నాను నీకంటే ఫాస్ట్ గా నేను కలిపేస్తాను అయ్యో చెప్పేశాను కూడా ఏమైంది కాలేదు ఏమి కాలేనట్టు పెద్ద సరే నేను ఇలా కలుపుతూ ఉంటాను నువ్వేమన్నా పాడపాడు పాట పాడాలా సరే నా ఓన్ సాంగ్ అప్పుడు ఎప్పుడో ఒక ఎపిసోడ్ లో చెప్పచ్చు గా
చప్పచ్చు గా అని పాడాను. దానికి గిటార్ కావాలా? కావాలనుకుంటా. పాట పాడుతున్నావు కదా, నేను ఇక్కడ ఉండొచ్చా వెళ్ళిపోవాలా గిన్నెని తీసుకొని? ఉండొచ్చులే. అయితే పాడు పాడు. అత్తానిందికి దారే నుంచి పవన్ కళ్యాణ్ పాడిన సాంగ్. 3, 2, 1. కాతమరాయుధ కదిలిన సిమ్ముదే, కాతమరాయుధ కదిలిన సిమ్ముదే, కాతమరాయుధ కదిలిన సిమ్ముదే. ఎటైనా వేటగాడు నిన్నే నన్నీతిరే, ఎటైనా వేటగాడు నిన్నే నన్నీతిరే. నన్నెరిలోన పేర్చాయి సాముదేవుదా, కోతి మన సీలు కొట్టిది నా కాశీ గాని గోపాన తీసుకొట్టిది. పేర్చాయి సాముదేవుదా, నన్నెలిలోన పేర్చాయి సాముదేవుదా. అయ్యా అయ్యో, నేపి నేపి. అవును, కాయటమ్మ రాయడేడి, కాయటమ్మ రాయడేడి, ఇద్దగా రాయడేడి, కాయటమ్మ రాయుదా. ఓ మళ్ళీ పరవన్నావా? రాయడేడి రాయడేడి రాయడేడి. పవన్ కళ్యాణ్ గారు కొత్త మూవీ వస్తుంది కాయటమ్మ రాయడే. అగు హానో, మనం వంట గురించి మర్చిపోయాం. అయ్యో ఇటు వైపు ఇటు, నేను వేస్తా. నువ్వే డైలాగ్ చెప్పు. ఎప్పుడేమైనా డైలాగ్ ఇందాక పాత పరా. పొద్దులే మనం ఇది కలిపేసేసుకుందాం, దీన్ని కలిపేసుకుందాం, దీన్ని కలిపేసుకుందాం. వావ్ యమ్మీ, స్మెల్ బాగుంది కదా. ఎంత స్మెల్ చాలా వస్తుంది. అరే అరే, నాది నాది ఆ స్పూన్. నాది తీసేసి టిష్యూస్ దేనికి అమ్మ పూని తీసుకోవాలి. సరే అదే టిష్యూ తీసుకో. ఓకే అయిపోయింది. తినే ముందు మళ్ళీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి, ఇంకా ప్రొసీజర్స్ కూడా చూడండి. రాజగిరి బూంది రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, కారం, ఉప్పు, రాజగిరి బూంది, పంచదార, పుదీనా, బ్లాక్ సాల్ట్. రాజగిరి బూందీ రైతా తయారు విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి, దానిలో పెరుగు, పంచదార, కారం, ఉప్పు, బ్లాక్ సాల్ట్, పుదీనా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రాజగిరి బూందీ కూడా కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే రాజగిరి బూందీ రైతా రెడీ. దాన్ని ఎందుకు అలా చేస్తున్నావు? అసలుకి నువ్వు కారం ముందేసావు. నేనేదో ఏడిపిస్తాను. కరెక్టేనే వేసాను గానీ టేస్ట్ బాగుంటుందా? పక్క పక్క టేస్ట్ బాగుండేది పక్క. అయితే ఓకే, నేను బౌల్ లో వేసేస్తాను, నీకు కొంచెం నాకు కొంచెం. అయ్యో దాంట్లో స్పూన్స్ ఉన్నాయి. అవును, అవి టేస్టింగ్ టైం కి వాడుకున్నాం స్పూన్స్. నేను కొన్న బౌల్ తీసుకుంటా. ఓయ్ ఇది నీ బౌల్. సారీ నా బౌల్. సరే నీకంత బాగా ఎక్కువ వేసేసుకో. నేను వేసేసుకుంటా. నేను కాదు 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 కాదు. ఇప్పటికే చాలు, నాకు చాలా తక్కువ ఉంది. నా స్పూన్ కూడా నిన్నే తీసుకోవాలి. సరే సరే టేస్ట్ చేసేద్దామా. టేస్టింగ్ టైం. యా చాలా బాగుంది కదా, మనం ఇంత బాగా చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగుంది. ఉప్పు కాస్త తక్కువ, నువ్వే ఉప్పు వేసావు, నువ్వే ఉప్పు వేసావు. కారం ఎక్కువగా కారం తనేసాడు. కారం ఎంత ఎక్కువ వేసావు? ఉప్పు నువ్వే ఎక్కువ వేసావు. ఉప్పు కాస్త ఎక్కువ అనుకుంటా. లేదు, నువ్వే కారం ఎక్కువ వేసావు. అవునా? మరి నాకు టేస్ట్ బాగుందన్నా. అయ్యో బాగా అంటే మళ్ళీ అర్థం చేసుకోడే. సరే బాగుంది బాగుంది బాగుంది.
మనకు ఉప్పు ఏదో కాస్త ఎక్కువ ఇష్టం. నాకు ఉప్పు అంటే ఎక్కువ ఇష్టం, అందుకే వేసా. నాకు కారం అంటే ఎక్కువ ఇష్టం, అందుకే నేను వేసుకున్నా. అవునా? సరే ఓకే. సరే వీళ్ళకి బాయ్ చెప్పేద్దామా? ఓకే అండి. మేము ఎప్పుడు చూసినా అలా కొట్టుకుంటూ తింటూనే ఉంటామండి. కానీ తెలుసుకొని చాలా బాగుంది. మీరు కూడా ఇంత ట్రై చేసుకోవచ్చు. అవును చేసుకోవచ్చు. ఒక వంటతో మీ ముందుకు వచ్చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్ బాయ్.